ఈ వీడియోలో మనం ఎక్సెల్ షార్ట్ కట్స్ టేబుల్ రిలేటెడ్వి ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. ఓకే, బేసికల్గా మనము ఒక టేబుల్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అలానే మనం అందులో ఫిల్టర్ని ఎలా ఎనేబుల్ చేయాలి, అలానే డిజేబుల్ చేయాలి అంటే టాగుల్ చేయటం అన్నమాట అవి. అలానే ఏదైనా కాలంలో మనం ఫిల్టర్ని సెలెక్షన్కి యారో క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా కీబోర్డ్ షార్ట్కట్ యూస్ చేసి ఎలా ఓపెన్ చేయాలి. ఇంకా ఏదైనా స్పెసిఫిక్ రోని ఏ షార్ట్కట్ తోటి మనము సెలెక్ట్ చేయాలి, అలానే ఏదైనా టేబుల్ కాలంని ఎలా సెలెక్ట్ చేయాలి, అలానే ఓవరాల్గా టేబుల్ని ఎలా సెలెక్ట్ చేయాలి. ఇంకా ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసేటప్పుడు టేబుల్కి ఆటోమేటిక్గా టోటల్ రోని ఎలా ఆన్ చేయాలి, ఎలా ఆఫ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం. ఫస్ట్ మనం టేబుల్ని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనము ఒక డేటా రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ సెల్ ఎన్ని సెల్స్లో మనము టేబుల్ని క్రియేట్ చేయాలో అలా డేటా రేంజ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ, కంట్రోల్ ప్లస్ టీ రెండు షార్ట్కట్స్ని ఒకేసారి యూజ్ చేస్తే అది మన డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అట్లానే ఇప్పుడు హెడర్స్ ఉంటే ఇది హెడర్స్ అని పెట్టుకోవచ్చు, లేదంటే లేదన్నమాట. చూసారు ఇక్కడ నేను 5 కాలం రేంజెస్ సెలెక్ట్ చేశాను. సో కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4, కాలం 5 సెలెక్ట్ అయిందన్నమాట. సో నేను ఫస్ట్ డేటా రేంజ్ సెలెక్ట్ చేసి ఆ తర్వాత టేబుల్ని ఇన్సర్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ అది మనం ఇక్కడ చూసారా ఫిల్టర్స్ ఆటోమేటిక్గా సెట్ అయ్యాయన్నమాట. జనరల్గా మనము ఎక్సెల్ని యూజ్ చేసేటప్పుడు ఏదైనా స్పెసిఫిక్గా మనము ఫిల్టర్ చేయాలనుకుంటే అవి ఎనేబుల్ చేస్తుంటాం కాబట్టి నార్మల్ టైంలో అవసరం లేదు. సో ఈ ఫిల్టర్స్ని మనం టాగుల్ చేయాలనుకోండి, ఆఫ్ చేయాలనుకోండి ఫస్ట్ ఇప్పుడు ఆన్లో ఉన్నాయి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఎల్, చూసారా ఆఫ్ అయిపోయాయి. మళ్ళీ ఆన్ చేయాలనుకోండి కంట్రోల్ షిఫ్ట్ ఎల్, చూసారా ఎట్లా ఆన్ ఆఫ్ అవుతున్నాయో. సో ఈ ఈ షార్ట్కట్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలానే ఇప్పుడు ఈ సపోజ్ ఒక వాల్యూస్ ఇద్దాం ఏదైనా కాలంలో, జనరల్గా మనం ఈ ఫిల్టర్ని సెలెక్ట్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్తే మనకి 1, 2, 3 కనిపిస్తుంది కదా, నేను మాన్యువల్గా క్లిక్ చేశాను కాలం నేమ్ మీద. అదే కాలంని సెలెక్ట్ చేసి మనము ఆల్ట్ బాటమ్ యారో, ఆల్ట్ ప్లస్ బాటమ్ యారో సెలెక్ట్ చేస్తే చూసారా సెలెక్షన్ ఓపెన్ అయింది. సో మనం వెళ్ళే మాన్యువల్గా కాలం దగ్గర క్లిక్ చేసే బదులు ఆల్ట్ ప్లస్ బాటమ్ యారో క్లిక్ చేస్తే ఆ ఫిల్టర్ సెలెక్షన్ యాక్టివేట్ అవుతుంది అన్నమాట. దీనికి వెళ్ళి డైరెక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఏదైనా రోని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఆ రో దగ్గరికి వెళ్ళి మనం షిఫ్ట్ స్పేస్, చూసారు అట్లనే నెక్స్ట్ రో వెళ్ళి ఇట్లా పెట్టే షిఫ్ట్ స్పేస్. అదే మనం కాలంను అట్లా సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఒక కాలం మొత్తం ఆల్ట్ స్పేస్, సారీ కంట్రోల్ స్పేస్. ఓకే, దీనికేమో రోకేమో షిఫ్ట్ స్పేస్, కాలంకేమో కంట్రోల్ స్పేస్. ఇవన్నీ కూడా మనము స్పీడ్గా వర్క్ చేయాలంటే గుర్తుంచుకోవాలి. రెగ్యులర్గా మీరు ఎక్సెల్ పైన వర్క్ చేస్తూ ఉంటే ఈ కమాండ్స్ యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ హ్యాండ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసేవి, ఎస్పెషల్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రోల్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాడతారన్నమాట అది. అలానే ఇప్పుడు మనం టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక పోర్షన్లో మన కర్సర్ పెట్టే టేబుల్ రేంజ్లో కంట్రోల్ ప్లస్ ఏ, చూసారా టేబుల్ వితౌట్ హెడర్స్ మొత్తం సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, జనరల్గా మనకి సమ్ కావాలి అనుకోండి, జనరల్గా మనము ఒక టోటల్ రో కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే దాన్ని ఆటోమేటిక్గా కంట్రోల్ షిఫ్ట్ టీ చూస్తే ఇక్కడ చూసారా టోటల్ టోటల్ అనే ఒక రో వస్తుందన్నమాట. అట్లానే దాన్ని హైట్ చేసుకోవాలంటే కూడా కంట్రోల్ షిఫ్ట్ టీ. సో
ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చూపించిన షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం మనం ఎక్సెల్ పైన వర్క్ చేస్తున్నప్పుడు. సో ఓవరాల్గా మనం ఈ వీడియోలో ఏమేమి చూసామంటే కంట్రోల్ ప్లస్ టీ టేబుల్ ఇన్సర్ట్ చేయడానికి, అలానే కంట్రోల్ షిఫ్ట్ ఎల్ ఆటో ఫిల్టర్ని టాగుల్ చేయడానికి, ఆల్ట్ బాటమ్ యారో ఫిల్టర్ సెలెక్షన్ని యాక్టివేట్ చేయడానికి, షిఫ్ట్ స్పేస్ టేబుల్ రోని సెలెక్ట్ చేయడానికి, కంట్రోల్ స్పేస్ టేబుల్ కాలమ్ని సెలెక్ట్ చేయడానికి, టేబుల్ సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ, కంట్రోల్ షిఫ్ట్ టేబుల్ టోటల్ రోని డిస్ప్లే ఆన్ ఆఫ్ చేయడానికి అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.